నాన్నగారు మీరు నిజాయితీగా చెప్పండి, బూతుల పోటీ పెడితే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ నాయకులు గెలుస్తారు చెప్పాలి మీరు? మీరు నిజాయితీగా చెప్తారు ఏ విషయమైనా? అవును, ఇప్పుడు ఫస్ట్ అసెంబ్లీలో 14 తర్వాత ఎవరు బూతులు ఇచ్చింది అసెంబ్లీలో కూర్చుని ముఖ్యమంత్రి? ఒక బోండావమ్మ అనే వ్యక్తి కొడాలని ఫస్ట్ బూత్ తిట్టింది బోండావమ్మ అసెంబ్లీలో. అక్కడి నుంచే కదా మొదలైంది ఇదంతా. ఇప్పుడు అసలు మొదలుపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేను 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, తెలుగుదేశం పార్టీ 42 ఇయర్స్, ఎన్టీఆర్ పెట్టిన గొప్ప పార్టీ ఇది. దాంట్లో అసెంబ్లీలో కూర్చుని ఒక ఎమ్మెల్యేతో ఇంకో ఎమ్మెల్యేని బూతులు తిట్టి ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు మానసిక స్థితి ఎట్లా ఉంది, తెలుగుదేశం పార్టీ మానసిక స్థితి ఎట్లా మీరు చెప్పాలి? సార్, మీకు 2 సార్లు ఎంపీ సీట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. 2014 ఒకసారి ఇచ్చారు, అప్పుడు పవన్ కళ్యాణ్ పీవీపీకి ఇవ్వమని రికమెండ్ చేసినా మీకు సీట్ ఇచ్చారు. మరొకసారి 2019 పలువురు ఎన్ఆర్ఐలు పోటీ పడ్డప్పటికీ మీకు మళ్ళీ సీట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏం తక్కువ చేసిందని కేవలం అవమానపరిచింది, చంద్రబాబు నాయుడు అవమానపరిచిందని బయటకు వచ్చారా, లేకపోతే మీరు ఎందుకు వచ్చారో చెప్పాలి? మీరు విలేకరే కదా, నేను ఎక్కడ బయటకు వచ్చాను? వాళ్ళు తోసిచ్చారు నన్ను, నేను ఎక్కడ బయటకు వచ్చానండి? తోసిచ్చారు కదా నీకు. నాకు నా దగ్గర 3-man కమిటీ పంపించి నీకు టికెట్ ఇవ్వట్లేదు, నువ్వు మా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనొద్దు అని చెప్పిన తర్వాత కదా నేను రిజైన్ చేసిన పార్టీకి. ఫస్ట్ ఎంపీకి రిజైన్ చేశా, తర్వాత